తెచ్చానన్నా, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకులు తట్టుకోలేక గడ్డి తినేశాడంట. అందులో ఎంత ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఇదిగో సరోజిన గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తున్నాండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పా సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు విన్నావు, నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఏమండి ఇక్కడ రాజుగారట? ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా, ఏడేనైనా క్లాస్మేట్స్. ఎస్, సింగిల్ మంత్ సింగిల్ కంటెంట్ అయిపో. అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు, నువ్వేం పట్టించుకో. ఇక్కడ రాజు నేనే, ఇందుకే ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు. ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉంది. అడ్వాన్స్ గా పంపించుటారా? తినటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా? నీ వల్ల బ్యాంక్ పని అయిపోయింది? ఆ రెండోదే కరెక్ట్ అయ్యండి. వీడికి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింక్ లేదు. వస్తాను సార్. రాజుగారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు, కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి, హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా. నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. ఇదేంటి, మంచి ఎట్ లేకుండా ఒరే అంటారు? ఇంత ప్రేమగా బర్త్డే కేక్ పంపించాడు ఎవడరా కృష్ణరాజు? చెప్తాను గానే ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి. ఒక్క ముక్క కూడా మిగలకుండా మొత్తం మెక్కేయాలి. సరే గానీ వాడు ఎవడో చెప్పా? చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది. ఏంటో చెప్పరా. వీధి పళ్ళు మేమిద్దరం పలపలు తింటూ ఉండేవాళ్ళు. అందుకే ఇలా అయిపోయావు. నోరు మూసుకుని తినే. నోరు మూసుకుని కేక్ ఎలా తింటారా? కేక్ చాలా బాగుంది కదా. మీరు ఈ కేక్ నిజంగా నీ గురించి తెచ్చిందేనా? ఏటే, నీకేమైనా డౌటా? నాకే డౌట్ లేదు. అడుగు, ఆడు మళ్ళీ వస్తున్నాడు. రైల్వే కాంట్రాక్టర్ రామరాజు గారు మీరు కదా? మీరు పేరు సుప్రరాజు, ముద్దుగా పుట్టరాజు అని పిలుచుకుంటా. పంప మునిగింది సార్. పక్క విధిలో రామరాజుకి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసా? అప్పుడే తినేసారా? అరిగిపోయింది కూడా. కావాలంటే మా మూతుల మీద పట్టుకుపో. రే, నాకేకండ్రా, మనోడికి కావాలంట. ఈ కేక్ సంగతి మా ఓనర్కి తెలిస్తే నా పీక నొక్కేస్తాడు. దీని రేట్ 600. ఆవురు మట్టు తినేశారు. నేను అనుకుంటేనే ఉన్నాను ఈ సచ్చిలో ఏదో తీసుకొచ్చి పెడతాడని. ఈ డబ్బులు డబ్బులు ఇవ్వాలా? అవును. నేనా? అవును. నేను ఒప్పుకోను. నిన్ను? అయితే ఓకే. ఆ మనిషిని ఏం చేయకు బాబు, డబ్బులు నేను ఇస్తాలే. నేనంటే ఎంతలోవు నీకు? కొంచెం లోపలికి రా. అలాగే, కొంచెం తప్పకుండా మా సరోజిని ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడు ఉంటది మనవాడికి ఫుల్ కోటింగ్. అబ్బా, రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు. ఎదవ సచ్చినాడు. నేను ఒప్పుకోను. నిన్ను? అయితే ఓకే. అలా దొరించేస్తున్నారేంటి? నిన్నే ఈ మూటలో ఏముంది? కూర ఆవపెట్టి చేసి అందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే, కానీ పొట్టు కొట్టాలంటేనే చాలా కష్టం. అవును, మర్చిపోయాను. పైసాబు ఈ గింతో కాస్త కాఫీ పొడి ఇస్తావా? రేపు ఇచ్చేస్తాలే. రండి లోపలికి. అందుకనే నేను మీటర్ నాటాకన. ఆహా, కాస్త మెంటలైనా మా చిట్టుబాబు గారి గొప్ప బిజినెస్ బ్రెయిన్. ఎరా, ఏంటి బావా నా గురించి ఏదో మాట్లాడుతున్నా? అవునరా, ఇల్లరా. చైన్ ఓకే. 8 పనసకాయలు 200 పెట్టి పాడేరు నుంచి తెప్పించాం. ఇంకో 200 లాభానికి అమ్మేసి 100 మాకిచ్చి మిగతాది నువ్వు జేబులేదు. ఏ నువ్వు బదరా పదా. ఈ పనస పంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయ్యా? అమలాపురం సైడ్ రాతి పనస పంట ఉంది అది తెలుసు. ఎవరో పోయినట్టు ఏంటి ఆ స్టాండింగ్స్? మీ పనసకాయలు మీ ఇంటి పంపిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏదైనా కొంచెం పని ఉంది. ఎటువే వెళ్ళలాగా. ఒరే పుట్టరాజు, ఎప్పుడు రూపాయి కూడా సంపాదించవని చెప్పి నీ వైఫ్ నిన్ను తిడుతుంటది కదా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమ కొద్ది మా సరోజిని. చెప్పేది నువ్వు. 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయి 100 కొనేస్తారు. అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో, 60 400 లాభం. ఆలోచించుకో. 400 ఇంకో ఏలేస్తాను. ఈ లాభం మటుకెళ్ళి నీ వైఫ్ చూపించావు అనుకో, చాలా సంతోషపడుద్ది. నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది. ఎందుకు పనికిరాని యదవని సంపాదించడం తెలియని చమటనని తిట్టిపోస్తుంటే కదా. అవును, కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? అది ఏంటి కరెక్ట్? 400 ఇలా అయ్యి అరగంటలో వాటిని 800 చేసి చూపిస్తాను. పేకాడదావనా? పేక నొక్కి చంపేస్తాను. పేకడ కదా, పనసకాయ వ్యాపారం. మర్యాదగా ఇస్తావా లేకపోతే ఈ తాడు తాగట్లే కదా. అబ్బా, ఈ మనిషి మీద ఎందుకు వేళ చాలా నమ్మకం కలిగేస్తుంది. ఇదిగో థ్యాంక్స్. ఫస్ట్ టైం అడగగానే ఇచ్చేసింది మా సరోజిని. నీ టైం బాగుందిరా. ఇదిగో 400. ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, 50 తగ్గించుకోకూడదు. కూడదు, వ్యాపారం వ్యాపారం లాగా చెయ్యాలి. గోంచం జారు. ఓకే.
పనసకాయలు మూటేది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ 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 ఖాళీ సంచి ఉందేటి ఇందులో పనసకాయలు క్యాండే ఇందులో పనసకాయలు ఉండాలి చూసారేటి పనసకాయల నాకేం తెలుసు పనసకాయలేయండి వచ్చేసావా అంత పోతావు ఇందాక ఇందులో కాయలు లేవు ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా అది పోవాలంటే ఏం చేయాలంటావు దాన ధర్మాలు చేయాలి కరెక్టే ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు కాల్ ధర్మం సార్ ఈడవడే ఇక్కడ పుట్టిరాజు గారు అంటే ఎవరండి నేనే ఏడు సంగతులే అమ్మా ఏడుది ఇది 16 22 మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో ప్యాంట్ కాస్త పొడబెట్టరా రెండు దొంగ జేబులు కూడా పెట్టు అరే నాకు రావాల్సిన ఐడి నీకు ఎలా వచ్చింది నీ క్యారెక్టర్ అలాంటిది కావాలి వీడి క్యారెక్టర్ సంగతి సరేను ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు ఎవరు బాబు నువ్వు వద్దండి మాట వస్తుంది సార్ బాధపడదు కష్టాలు అందరికీ వస్తాయి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి కష్టాలు నాకు కదా నీకు రేపీ పాటికి నువ్వు 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 ఏంట్రీ సస్పెన్స్ ఎందుకురా బాబు చెప్పు వద్దు సార్ మాట వస్తుంది ఎక్కడి నుంచో మాట రావడం ఏంట్రా బాబు చెప్పు అబ్బా నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను పోనీ ఓ అందించి మాట్లాడు నువ్వు నోరుపోయా బాబు నీ పేరేమిటి నీ వృత్తి ఏమిటి నాయన నేను శవపేటికలు తయారు చేస్తున్నా అంటే ఇప్పటిదాకా మావాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేటిక గురించేనా అవును సార్ ఎవరు పంపించారు సేట్ చమన్లాల్ గారు ఆయనకి మీరు అప్పున్నారట అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు రేపు వాడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట అది మ్యాటర్ నేను చెప్పానని చెప్పకండి మాట వస్తుంది అయ్యి బాబోయ్ ఈడెవడు ఎలా వచ్చిపోతున్నాడు టైలర్ అండి మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు ఏదో సోకులకి ఏం తక్కువ లేదు ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైపు చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది ఒకసారి ఆలోచించారు టెన్షన్ పెట్టకురా ఇప్పుడు ఏం చెయ్యాలి ఓ పని చేద్దాం ఏంటిది లోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా చాలా భయంగా ఉంది నువ్వు నా పక్కనే ఉండాలి ఓకే ఇదిగో కాసులో మీ ఆయన లేడా బయటికి వెళ్ళాడు రావడానికి లేట్ అవుద్దా ఆ నూకరాజు గారు వచ్చే లోపల నేను వింటిదేంటి ఐడియా ఇస్తాను పనికి వస్తే వాడుకోండి తొందరగా చెప్పండి రా బాబు సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో నీ పీకి బిసికి చంపేస్తా కదా అదేనా భయం చెప్పేది నా కాగోళ నువ్వుని కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం ఎలాగో నగా నటర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను మిగిలింది అలా నెక్లెస్ ఒకటే రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసి మరి ఇంకే అది అమ్మే సప్పు తీర్చాయి గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి సరోజన్ గారు ఏంటి గొట్టాల బిజినెస్ ఎలా ఉంది ఏం బిజినెస్ చిట్టి బాబు అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాగా ఇవ్వాల్సిన కొట్లలో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు కరెక్ట్గా చెప్పారు ఏంటి బాగుంది అంటున్నా బాగుండం అంటేనండి ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి ఇక్కడ పెట్టుకోవాల్సిన పువ్వులు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి అసలు బాగోదు ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూసానండి అది ఏంటంటే అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి ఇందులో నెక్లెస్ లేదు అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను పోయినా పర్లేదు లేవే అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది అది గిల్ట్ నగా గిల్ట్ నగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పుట్టిరాజు గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో ఇచ్చట మూత్రం పోయరాదు పోసిన వాడు గాడిదతో సమానం చాలా బాగుంది బా ఈ బోర్డు రాయించిన ఎదవేవాడు నీలాంటి వాళ్ళందరూ గత్తలు చేస్తున్నారు నేనే రాయించాను అలాగా ఇప్పుడు చదువు ఇచ్చట మూత్రం పోయరాదు రాసిన వాడు గాడిదతో సమానం ఇక్కడ కొంచెం తుడరా చాలే వీడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా నాకు కూడానే
ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగుడని వాదిస్తుంది సరోజిని గారు. ఆడు నీలాగే ఎదవై అంటాడు, అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది. గట్టెక్కించడానికి ఇప్పుడు ఈ డేమన గోదులుగా ఉన్నాడు. గుడికెళ్ళి అభిషేకం చేయించుకొస్తున్నావు. అవును, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నా సరోజన నా ప్రాణంలా కాపాడుకుని కొంచెం దగ్గరికి వస్తాను. అలాగే నువ్వులా చూసుకుంటా. ఇంటి బస్సీ పెరిగిపోతుంది, నువ్వు కొంచెం తగులుకోవాలరా. అవునవును, చంపేస్తానో రే. అది నా వైఫ్ రా సరోజని, నేనే నీ అసలు సిస్టర్ని, ఒరిజినల్ ముగ్గురిని, పుట్టరాజుని. సరోజని గారు ఇసిరేయకండి, పదునుగా ఉన్నట్టుంది, మెడ తెగిపోగలదు. అసలు పుట్ట ఎవడో తెలుసుకోవాలంటే నేను చిన్న టెస్ట్ పెడతాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకుంటాను. ఇదిగో చూసారా, ప్రతిదానికి నేను ఒప్పుకోనడం మా ఆయన అలవాటు. వీరే మా ఆయన, నేను ఒప్పుకోను. ఈ కోత ఏదైనా కుయ్యాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నా భార్య ఇంకొకరితో కలిసి ఉంటే నేను ఎంతకాలం ఉండి అలా బ్రతకాలరా? బుద్ధొచ్చిందన్నావు గారికి అసలు విషయం చెప్తున్నావు. మాట మీద ఏ మాత్రం నిలకడలేని మా చిట్టి బాబు గారి ఐడియాస్ ఫాలో అయిపోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావని నోకరాజుకు ఫీజు ఇచ్చే ఐడియా తీసుకొని ఈ డూప్లికేట్ నాటకం ఆడాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెళ్ళా మాటిని సాయం చేయరే పొట్టురాజు. మళ్ళీ వ్యధ వేషాలు వేస్తావో, గొంతు పిసికి చంపేస్తాను. ఓకే ఓకే, బుద్ధి వచ్చింది. అవును, మూడు రోజులు బట్టి డూప్లికేట్ గాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.